హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఓషో జీవిత చరిత్ర రెండో రోజు విందామండి. ఓషో తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక అసాధారణ సంఘటన ఈరోజు చెప్పుకుందాం. నా తల్లి నిన్ను నాకు చెప్పింది. ఆమె 5 నెలల గర్భంలో నేను ఉన్నప్పుడు ఓ అద్భుతం జరిగిందని. ఆమె నా తండ్రి ఇంటి నుంచి తన తండ్రి ఇంటికి వెళుతుంది. అది వర్షాకాలం. భారతదేశంలో మొదటి ప్రసవం పుట్టింట్లో జరగాలి అనే వాడుక ఉంది కదా, కనుక అది వర్షాకాలం అయినా సరే వెళ్ళే బాట సరిగ్గా లేకపోయినా చాలా కష్టమైన ఆమె గుర్రంపై ప్రయాణం చేసి వెళ్లాల్సింది. ఆమె ఎంత త్వరగా వెళితే అంత మేలు. ఒకవేళ ఆమె ఇంకా కొంతకాలం ఎదురు చూస్తే ప్రయాణం ఇంకా ఎక్కువ ప్రయాస అవుతుంది. కనుక ఆమె తన తండ్రి సోదరుడి కొడుకు అంటే అన్న వరుస అయిన అతనితో వెళ్ళింది. ప్రయాణం మధ్యలో ఒక పెద్ద నది, నర్మదా నది, అది వరదలతో పొంగి ప్రవహిస్తుంది. వారు పడవ ఎక్కుదాం అనుకున్నప్పుడు పడవ నడిపే అతను నా తల్లి గర్భవతిగా ఉండటం చూసి నా తల్లి అన్న వరుస అతన్ని అడిగాడు, మీ ఇద్దరి బాంధవ్యం ఏమిటి అని. అతను ఇబ్బందిలో పడతామని తెలియక సమాధానం చెప్పేశాడు, మేమిద్దరం అన్నా చెల్లెళ్ళమని. ఆ మాటతో పడవ అతను నిరాకరించాడు. అతను, నేను మిమ్మల్ని తీసుకెళ్ళలేనండి, ఎందుకంటే మీ చెల్లెలు గర్భవతి, అంటే మీరిద్దరు కాదు 3. భారతదేశంలో ఒక ఆచారం, ప్రాచీన ఆచారం, బహుశా అది శ్రీకృష్ణుని కాలం నుంచి కూడా మొదలై ఉంటుందేమో. ఎవరైనా నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా పడవలో వెళుతున్నప్పుడు తన చెల్లెలి కొడుకుతో వెళ్ళకూడదు అనే వాడుక ఉంది. ఆ పడవ మునిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పడవ నడిపే అతను అన్నాడు, నీ చెల్లెలి గర్భంలోని శిశువు ఆడపిల్ల అనే నమ్మకం ఏముంది? ఆ శిశువు మగపిల్లవాడు కావచ్చు కదా. ఒకవేళ ఆ శిశువు మగపిల్లవాడైతే నేను అపాయానికి తెచ్చుకునే సాహసాన్ని చేయలేను, ఎందుకంటే ఇది నా ఒక్కడి జీవిత సమస్య కాదు. 60 మంది ఇతర జనాలు ఈ పడవలో వెళ్తున్నారు. నువ్వైనా లేక నీ చెల్లెలైనా ఎవరో ఒకరు మాత్రమే రావచ్చు. ఇద్దరిని నేను తీసుకెళ్ళలేను అన్నాడు. నదికి 2 వైపులా కొండలు, అడవులు ఉన్నాయి. పడవ రోజుకి 1 సారి మాత్రమే వెళ్తుంది. ఉదయం వేళ పడవ బయలుదేరుతుంది. ఆ సమయంలో నది నిజంగా విస్తారమైన ఒరవడితోనే ఉంటుంది. ఆ తర్వాత పడవ సాయంకాలం వేళ వెనక్కి తిరిగి వస్తుంది. మరునాటి ఉదయం పడవ మళ్ళీ బయలుదేరుతుంది. కనుక నా తల్లి ఈ వైపునైనా ఉండాలి, అది ప్రమాదమే, లేక అవతల వైపుకు వెళితే అక్కడైనా అంతే ప్రమాదం అవుతుంది. కనుక 3 రోజుల పాటు వారు పడవ తన్ని ఆమె గర్భవతి కాబట్టి దయచూపమని ప్రాధేయపడ్డారు. అతను అన్నాడు, నేనేమీ సహాయం చేయలేనండి, ఇది జరగదు. ఒకవేళ మీరు నాకు ఆ బిడ్డ మగపిల్లవాడు కాదని ఖచ్చితంగా చెప్పగలిగితే అప్పుడే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, కానీ మీరు నాకు ఆ నమ్మకాన్ని ఎలా ఇవ్వగలరు? కనుక 3 రోజుల పాటు వారు అక్కడే ఉన్న ఒక గుడిలో ఉండిపోయారు. ఆ గుడిలో ఒక సాధువు ఉండేవాడు. అతను ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధికెక్కినవాడు. ఇప్పుడు ఆ గుడి చుట్టూ ఒక పట్టణం, ఓ సాధువు జ్ఞాపకార్థం సాయి ఖేడ అనే పేరుతో వెలిసింది. సాయి ఖేడ అంటే సాధువు యొక్క ఊరు అని అర్థం. అతను లోక ప్రసిద్ధిగాంచిన షిరిడీ సాయిబాబా ఒకరు కాదు, కానీ వారిద్దరు సమకాలికులు కూడా. చిట్ట చివరకు మా అమ్మ సాయిబాబాని అడిగింది, మీరు ఏదైనా చేయగలరా? 3 రోజుల నుంచి మేము ఇక్కడే ఉండిపోయామండి. నేను గర్భవతిని. నా సోదరుడు పడవతనితో తాను మా అన్నయ్యని చెప్పాడు, అందుకని పడవతను మమ్మల్ని పడవలో తీసుకెళ్ళటంలా. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేయకపోతే, ఆ పడవతనితో ఏదైనా చెప్పకపోతే మేము చాలా ఇబ్బంది పడతాం. ఏం చేయాలి? నా సోదరుడు నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేయలేడు. నేను ఒక్కదాన్ని అవతల వైపుకు వెళ్ళలేను. 2 వైపులా ఘోర అరణ్యం, అడవులు కూడా ఉన్నాయి. 24 గంటలు నేను ఒక్కదాన్ని ఎదురు చూడాలి. నేను ఎప్పుడు సాయిబాబాని కలవలేదు, కానీ ఒక విధంగా అతన్ని నేను కలవటం జరిగింది.
నేను 5 నెలల వయసు శిశువులో 5 నెలల వయస్సు శిశువుగా తల్లి గర్భంలో ఉన్నాను. అతను నా తల్లి కడుపును తాకాడు. నా తల్లి అడిగింది, మీరేం చేస్తున్నారని. ఆయన అన్నాడు, నేను నీ బిడ్డ పాదాలను తాకుతున్నానమ్మా అన్నాడు. పడవతని ఇదంతా చూసి అన్నాడు, బాబా మీరేం చేస్తున్నారు, మీరు ఎప్పుడూ ఎవరి పాదాలను తాకలేదు కదా. అప్పుడు బాబా అన్నాడు, ఈ శిశువు మామూలు వాడు కాదు నాయన, నువ్వు ఒక తెలివిలేని వాడి, నువ్వు వారిని అవలి బిడ్డకు తీసుకుని వెళ్లాల్సింది, ఏం బెంగపడవద్దు. ఈ గర్భంలో ఉన్న ఆత్మ వేల మంది ప్రజలను రక్షించగలదు, కనుక నీ 60 మంది జనం గురించి చింతపడకు, ఆమెను తప్పనిసరిగా తీసుకువెళ్ళు అన్నాడు. అయితే మా అమ్మ చెప్పింది, అప్పుడే నాకు తెలిసింది నా గర్భంలో ఓ అసాధారణమైన ఆత్మ ఉంది అని. ఆ సమయంలో నేను ఏదో ఒక అసాధారణమైన విశేషమైన దానిని మోస్తున్నాను అని నాకు తెలిసింది. నేను అన్నాను, నాకు అర్థమైనంత వరకు సాయిబాబా ఒక తెలివైన వ్యక్తి, అతను పడవతని నిజంగా వెర్రివాణి చేశాడు. అక్కడ ఏ అద్భుతం లేదు, అలాంటిదేమీ లేదు కూడా. ఎవరో నా తన చెల్లెలి కొడుకుతో ప్రయాణం చేయటం వలన పడవలు అలా మునిగిపోవు, ఆ భావనలో ఎలాంటి తర్కం కూడా లేదు, అది కేవలం అసంగతమైంది. బహుశా ఎప్పుడూ అకస్మాత్తుగా అలా జరిగి ఉండవచ్చు, ఇక అప్పటి నుంచి ఎప్పుడూ అలాగే జరుగుతుందేమో అన్న అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అలాగే తూర్పు వారు ఎప్పుడూ పుట్టినరోజుల గురించి పట్టించుకోలేదు, తూర్పు మొత్తం ఆ అసంగతమైన దాన్ని చూసి కేవలం నవ్వుకుంటుంది. శ్రీకృష్ణుని జన్మకు కాలచక్రానికి ఏమిటి సంబంధం? మేము ఎలాంటి రికార్డులు కలిగిలేము కదా, లేక మేము చాలా రికార్డులు కలిగి ఉండొచ్చు, కానీ అవి ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉంటాయి. చూడండి, నేను 11 డిసెంబర్ పుట్టాను. ఒకవేళ నేను 11 డిసెంబర్ నాడు పుట్టలేదని రుజువైతే నేను ఎప్పుడు పుట్టలేదని అనేందుకు ఆ నిదర్శనం సరిపోతుందా? నన్ను ఆ రోజున ఈ శరీరంలోకి అవతరింపజేశారు. ఆ రోజునే నేను మొదటిసారి చెట్ల ఆకు పచ్చదనాన్ని, ఆకాశంలోని నీలిధనాన్ని కూడా చూశాను. ఆ రోజునే నేను మొదటిసారి కళ్ళు తెరిచి చుట్టూ అంతా ఉన్న పరమాత్మను కూడా చూశాను. ఆ క్షణంలో పరమాత్మ అనే మాట ఉండి ఉండకపోవచ్చు, కానీ నేను చూసింది ఏదో అది పరమాత్మయే. మీరు నా తల్లిని ఈ సంగతిని అడగచ్చు, నా పుట్టుక తర్వాత 3 రోజుల పాటు నేను కొద్దిగా కూడా పాలని తీసుకోలేదు. వారందరూ నా గురించి ఎంతో బెంగపడ్డారు, చింతపడుతున్నారు. డాక్టర్లు నా గురించి వ్యాకులు పడుతున్నారు, ఎందుకంటే ఒకవేళ ఈ శిశువు గనక పాలను తీసుకోవటం నిరాకరిస్తే ఎలా జీవించగలడు. కానీ నా ఇబ్బంది గురించి వారికి ఏమీ తెలియదు, వారు నాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించారో కూడా వారికి తెలియదు. ప్రతి సాధ్యమైన మార్గంలో వారు నాకు పాలు త్రాగించడానికై ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారికి వివరించి చెప్పేందుకు నా దగ్గర ఏ దారి లేదు, మరియు వారికై వారు తెలుసుకునే అవకాశం కూడా లేదు. అదేమంటే, నా గత జీవితంలో నేను చనిపోయే ముందు ఉపవాస దీక్షలో ఉన్నాను. నేను 21 రోజుల ఉపవాసాన్ని పూర్తి చేయాలి అనుకున్నాను, కానీ నా ఉపవాసం పూర్తయ్యే 3 రోజుల ముందు నేను హత్య చేయబడ్డాను. ఈ జన్మలో కూడా ఆ 3 రోజులు నా ఎరుకులోనే మిగిలిపోయాయి. నేను నా ఉపవాసాన్ని పూర్తి చేయాలి. నేను నిజంగా మొండివాణ్ణి. అలా కాకపోతే జనం ఒక జీవితం నుంచి మరొక జీవితంలోకి విషయాలను మోసుకెళ్లరు కదా. ఒకసారి అధ్యాయం ముగిశాక అది పూర్తి అయినట్లే. కానీ ఆ 3 రోజులు వాళ్ళు నా నోట్లో ఏమీ పెట్టలేకపోయారు. నేను కేవలం నిరాకరించాను, కానీ 3 రోజుల తర్వాత నేను పూర్తిగా మామూలుగా అయ్యాను. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ 3 రోజులు ఈ పసికందు పాలన ఎందుకు నిరాకరించాడు? ఎలాంటి అనారోగ్యం కూడా లేదే, ఏ సమస్య లేదు. 3 రోజుల తర్వాత పసివాడు పూర్తిగా సామాన్యంగానే ఉన్నాడు. అది వారికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. నేను ఎక్కడైతే పుట్టానో ఆ చిన్న పల్లె జ్ఞాపకం వచ్చింది. అలాంటి చిన్న పల్లెని అస్తిత్వం ఎందుకు ఎన్నుకుందో వివరించలేనిది. అది ఎలాగైతే ఉందో అలాగే ఉండి తీరాలి. ఆ పల్లె ఎంతో అందమైంది. నేను చాలా దూరం ప్రయాణం
చాలా దూర దూర ప్రాంతాల ప్రయాణం చేశాను, చాలా స్థలాలు చూశాను, కానీ ఆ అందం మళ్ళీ ఎక్కడా చూడటానికి కనిపించలేదు. ఏది కూడా రెండోసారి కనిపించదు కూడా. ఇలా విషయాలు వస్తూ మరియు పోతూ ఉంటాయి, కానీ అది ఎప్పుడు మళ్ళీ అలాగే జరగదు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సారు. థ్యాంక్ యూ.